ప్రకాశం జిల్లా పెద్దదొర్నాల మండలం బరిజేపల్లి గిరిజన అటవి ప్రాంతంలో భారీగా నగదు చోరీ జరిగింది. పెద్దదొర్నాల మండలం ఎడవలి గ్రామ సమీపంలో కర్నూలు వైపు వెళ్తున్న కారును గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు మరో కారులో అటకాయించి ఆ కారులో ఉన్న నలుగురు వ్యక్తులను బెదిరించి కారును దారి మళ్లించి కారులో ఉన్న 3 కోట్లతో ఉడాయించారు. వివరాల్లోకి వెళితే గుజరాత్కు చెందిన కాల్రామ్ అరవింద్ అనే ఇద్దరు వ్యక్తులు కొంత నగదుతో కలకత్తా నుండి హోస్పేటకు బయలుదేరిన క్రమంలో మార్గమధ్యంలో పెద్దదొర్నాల మండల కేంద్రంలో భోజనానంతరం బయలుదేరి వెళ్తుండగా ఎడవల్లి సమీపంలో దొండగులు కారును అటకాయించి దారి మళ్లించి దోపిడీ చేసి 3 కోట్ల మేర నగదుతో ఉడాయించారు. జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీధర్ బాబు, డిఎస్పీ కిషోర్ కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. రాత్రి సమయం కావటంతో అటవీశాఖ సిబ్బంది పెట్రోలింగ్ తిరుగుతున్న సమయంలో వీరు తారసపడటంతో అసలు విషయం బయటకు వచ్చింది. పోలీసులు విచారణ చేపట్టారు. Thank you.